పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ విశాఖ జిల్లా పెద్దబైలు మండలంలో సీఎం ఆధ్వర్యంలో ఆటోను లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కమిటీ సభ్యులు కొమ్మ పృథ్వీరాజ్ మాట్లాడుతూ బంగారం రేట్లు పెరిగినట్లు రోజురోజుకి పెట్రోల్ నూనె తదితర నిత్యావసర సరుకులు ధరలు పెంచడం దుర్మార్గం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి సామాన్యుల బ్రతుకులు చిత్రం చేస్తూ ఆర్థికంగా దెబ్బకొట్టి ఆకలి చావులు చంపే విధంగా మంచి నూనె 130 రూపాయల నుండి ఏకంగా 200 వరకు పెంచడం దారుణమన్నారు. వంట గ్యాస్ పెట్రోల్ ధరలు సగానికి పైగా పెంచి దేశంలో ఉన్న సామాన్య ప్రజల యొక్క చెమటలు దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ సభ్యులు చెండా రామారావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 5 రాష్ట్రాలు ఎన్నికలు అండబట్టి రేట్లు పెంచకుండా ఊపిరి బిగబట్టి ఎన్నికలు పూర్తయిన డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి వారి చిత్తశుద్ధి గుణం చాటుకుందని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సేతగుంట ఉప సర్పంచ్ బి గంగాధర, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్ ధరల్ని తగ్గించాలి. రోజు రోజుకు డీజిల్ పెట్రోల్ ధరల్ని పెంచడం సిగ్గు సిగ్గు. రోజు రోజుకు డీజిల్ పెట్రోల్ ధరల్ని పెంచడం సిగ్గు సిగ్గు. రోజు రోజు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం సిగ్గు సిగ్గు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరల్ని తగ్గించాలి. నిత్యావసర ధరల్ని తగ్గించాలి. రోజు రోజుకు మంచినీరు డీజిల్ పెట్రోల్ వంటగ్యాస్ ధరల్ని పెంచడం సిగ్గు సిగ్గు. రోజు రోజుకు నిత్యావసర ధరల్ని ఈ రోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ 11 మండలాల్లో కూడా కార్యక్రమం జరుగుతున్న భాగంగా ఈరోజు పెదబైలు మండలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బంగారం పెంచినట్టు రోజు రోజుకు ఈరోజు పెట్రోలు డీజిలు వంట గ్యాసుతో పాటు ప్రతి నిత్యావసర ధరలు మంచి నూనె లీటరు 200 రూపాయలు సిగ్గుసేటైనటువంటి విషయం ఇలా రోజు రోజుకు ధరలు పెంచటం వల్ల గిరిజనులు కానీ సామాన్య ప్రజానికం కానీ నిత్యావసర ధరలు కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా ఈరోజు ప్రజల యొక్క చెమటను దోచుకుంటున్నారు. నిత్యావసర ధరలు పెరగటం వల్ల ఈరోజు వంట నూనె కొనుక్కోలేనటువంటి పరిస్థితి, గ్యాసులు కొనుక్కోలేనటువంటి పరిస్థితి, పెట్రోల్ డీజిల్ని ఈరోజు పెట్రోల్ బంక్కి వెళ్ళాలంటేనే ఈరోజు భయపడేటటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చింది. కాబట్టి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా ఉద్యమం జరుగుతుంది. అందులో భాగంగానే పెదబైలు మండల కేంద్రంలో ఈరోజు వెంటనే పెంచిన నిత్యావసర ధరల్ని, పెట్రోల్ డీజిల్ ధరల్ని, గ్యాస్ ధరల్ని, మంచి నూనె ధరల్ని మీరు వెంటనే తగ్గించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీకు కోరికర్తం భవిష్యత్తులో అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిక తెలియ. రోజు రోజుకి బంగారం రేట్లు పెరిగినట్టు నిత్యావసర ధరలు పెంచి సామాన్యులకు ప్రజల నడ్డి విరగ్గొడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానం మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి ఏవైతే ప్రభుత్వాలు నిర్ణయం చేసిందో గ్యాస్ ధరలు కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా ధరలు విపరీతంగా పెంచింది. నూనె లీటరు 200 రూపాయలు చేయటం అంటే ఇది సిగ్గుమాలినటువంటి చర్య. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు ఏవైతే పెంచారో అది పూర్తిగా తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి నిరసనగా విశాఖపట్నం జిల్లా సిపిఎం పార్టీ పిలుపు మేరకు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళన నిరసన కార్యక్రమాల్ని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే పెదబైలు మండలంలో కూడా సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆటోకి తాడు కట్టి లాగుతూ ఈ యొక్క ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ మేము నిరసన తెలియజేయటం జరిగింది. కావున ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి దానికి కేంద్రం చేసే నిర్ణయాలకి వత్తస్సు పలకకుండా ప్రజలకి అధిక భారాలు మోపకుండా మీరు మంచి పాలన అందించాలి, లేకపోతే దీనికి ప్రతిఫలంగా తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం.